ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. ఈరోజు మన దేశంలో అతిపెద్ద సంఘంగా, ప్రపంచంలోనే అతిపెద్ద నాన్ కరిస్మాటిక్ సంఘంగా మన కల్వరి టెంపుల్ వర్ధిల్లుతూ ఉందంటే కారణం తెలుసా? ఆ దేవుని మహాకృపను బట్టి నా 21వ ఏట ఈ కల్వరి సంస్థను ప్రారంభించే మహాకృప దేవుడు నాకు ఇచ్చాడు. ఊహించగలరా, ఒక 21 సంవత్సరాల కుర్రవాడు, 21 సంవత్సరాల కుర్రవాడు ఒక పరిచర్యను, ఒక సంస్థను స్టార్ట్ చేయడం ఊహించగలరా? అది నా జీవితంలో జరిగింది. 17-18 సంవత్సరాల వయసులో, 17-18 ఇయర్స్ వయసులో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాను. 12 సంవత్సరాల వయసులో నా జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకి అంకితం చేశాను. సో 12 సంవత్సరాల వయసులో దేవునికి నా జీవితాన్ని అంకితం చేయడం వల్ల, టీనేజ్లో 16, 17, 18, 19 ఈ టెండర్ వయసులో సాధారణంగా సైతాను శారీరకంగాను మానసికంగాను శోధించి వశపరుచుకునేటటువంటి వయసులో దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని మోకాల మీద పడి చదివేటటువంటి అనుభవాన్ని ఆ యవ్వన ప్రాయంలోనే దేవుడు అనుగ్రహించాడు. 17-18 సంవత్సరాల వయసులో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి బోధించే కృప, 20-21 సంవత్సరాల వయసులో కల్వరి పరిచర్యను స్టార్ట్ చేసినటువంటి కృప, ఈరోజు ఈ వయసులో ఇంత పెద్ద సంఘానికి కాపరిగా ఉండే మహాభాగ్యము దేవుడు అనుగ్రహించాడు. సతీష్ కుమార్ యొక్క ప్రత్యేకత ఉందా? సతీష్ కుమార్లో గొప్పతనం ఉందా? దయచేసి గమనించండి, నేను మీ వంటి స్వభావం కలిగిన మనుషుణ్ణే, కానీ ఏమిటి ఒకే ఒక ప్రత్యేకత అంటే చిన్న వయసులోనే ప్రభు చేతిలో పడ్డా, అదొక్కటే దేవుడు నాకు, అదే మహా కృప, అదే నా జీవితంలో నేను నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన మహాకృప ఏమిటంటే చిరు ప్రాయంలోనే చిన్న వయసులోనే నేను ప్రభువుని తెలుసుకున్నా, ప్రభువుని అడిగా, ప్రభు నా జీవితాన్ని మారుస్తావా, నా జీవితంలో మీకు తెలుసో లేదో, నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి ప్రార్థనని తెలుసా? 11 సంవత్సరాల వయసులోనే పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తూ, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ పాడైపోయి చెడిపోయాను అనేటటువంటి ముద్ర పొందుకున్న నేను 12 సంవత్సరాల వయసులో ఒకరోజు ఒక గదిలో మోకాల మీద పడి, నువ్వు జీవితాలు మారుస్తావంట, బ్రతుకులు బాగు చేస్తావట, మరి నా అంత పాపిష్టోడు పనికిమాలోడు మా ఊర్లో ఎవరు లేరు, ఆ విషయం మా ఊర్లో అందరికీ తెలుసు, నన్ను నువ్వు మార్చగలవా, దిస్ వాజ్ మై ఫస్ట్ ప్రేయర్, నన్ను నీవు మార్చగలవా, మారిస్తే ఇప్పుడే మార్చేసేయి, జీవితాంతం నేను రుణపడి ఉంటాను, జీవితాంతం నీ సేవే చేస్తాను. 12 సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారిగా మోకాల మీద పడి నేను చేసిన ప్రార్థన తెలుసా? నన్ను నువ్వు మారుస్తావా, జీవితాంతం నీ సేవ చేస్తాను. ఆ మోకాల మీద నుంచి లేచిన వెంటనే నాకు అర్థమైందని తెలుసా, ప్రభు నా హృదయాన్ని పూర్తిగా మార్చేశాడు, ఓ నూతన హృదయాన్ని నాకు ఇచ్చాడు, ఓ నూతన వ్యక్తిగా నన్ను తీర్చాడు. నాలో వచ్చిన మార్పు నా ఇంటి వాళ్ళకి తెలుసు, నాలో వచ్చిన మార్పు మా క్లాస్మేట్స్ తెలుసు, నాలో వచ్చిన మార్పు మా గ్రామస్తులకు తెలుసు, నాలో వచ్చిన మార్పు నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అదేమిటి ఇలా మారిపోయి కుర్రాడు, ఇంత మార్పు వచ్చింది ఏమిటి? నా క్లాస్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, ఏ తప్పు చేశానో అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతూ ఉంటే నవ్వారు వాళ్ళు, ఏమైంది వీడికి ఇలా పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నాడు, అందరినీ సారీ అడుగుతున్నాడు ఏమిటి, అందరినీ క్షమాపణ అడుగుతున్నాడు ఏమిటి? ప్రభు నా జీవితాన్ని మార్చాడు, నా హృదయాన్ని మార్చాడు. నేను తెలియక నేను బూతులు తిట్టాను, నీ పెన్సిల్ నేను దొంగతనం చేశాను, ఏ తప్పు అయితే నాకు జ్ఞాపకం వస్తూ ఉందో ఆ తప్పులన్నీ ఒప్పుకుంటూ ఉంటే నా ఫ్రెండ్స్ అందరూ నవ్వారు, హేళన చేశారు. ఆ మధ్య నేను సింగపూర్ వెళ్ళినప్పుడు నా స్కూల్లో చదువుకున్నటువంటి ఫ్రెండ్ ఒకడు, కాలేజీ చదువుకున్న చాలామంది ఫ్రెండ్స్ నేను వచ్చానని తెలిసి భోంచేయడానికి వచ్చారు, కలిసి భోంచేద్దామని వచ్చారు. వచ్చినప్పుడు అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాం. 10th క్లాస్ వరకు నాతో పాటు చదువుకున్నటువంటి ఫ్రెండు అక్కడ కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు అంటున్నాడు, ఈ మధ్య నేను ఇండియా వెళ్ళాను, ఇండియా వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా మీ వాల్ పోస్టర్లే కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కడ చూసినా మీ గురించే మాట్లాడుతున్నారు మన గ్రామంలో, నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకమే, మన ఇద్దరం స్కూల్లో క్లాసులో చదువుకుంటున్నప్పుడు నువ్వు వచ్చి చెప్పావు ఏమని, ప్రభు నాకు నా జీవితాన్ని మార్చాడు, యేసు నా జీవితాన్ని మార్చాడు అని ఆ రోజుల్లో చెప్పావు, అది ఇప్పుడు మా కళ్ళతో మేము ఇప్పుడు చూస్తున్నాము. ఎప్పటి సంగతి 30 సంవత్సరాల క్రితం సంగతి, ఇప్పటికీ అతను మనసులో జ్ఞాపకం ఉంది, నాకు ఇప్పటికీ జ్ఞాపకమే.
ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకమే, నువ్వు వచ్చి చెప్పావు నా జీవితం మారిందని చెప్పావు, యేసు నా జీవితాన్ని మార్చావని చెప్పావు. అప్పుడు మాకు అర్థం కాలేదు ఏమిటో, ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఆ యేసు మారిస్తే ఆ జీవితం ఎలా ఉంటుందో. ఎస్ సహోదరుడా సహోదరి, నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చగలడు, నన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టగలడు, నన్ను వాడుకుంటున్న దేవుడు నిన్ను వాడగలడు. కానీ కావాల్సిన దేవునికి ఏమిటంటే సబ్మిషన్. నువ్వు ఎంత పాడైపోయినా ఎంత పతనమైపోయినా ఈరోజు ప్రభువును కలుసుకున్నట్లయితే, ప్రభువు నిన్ను దర్శించినట్లయితే, నీ హృదయాన్ని మార్చినట్లయితే, నువ్వు ఎంతగా చెడిపోయినా నీ వయసు ఎంతైనా ప్రభువుకు అది పట్టింపు కాదు. నిన్ను క్షమించడానికి, నీ ద్వారా తన చిత్తము నెరవేర్చడానికి, ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను మార్చడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. బాగుపడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కటి అలవంచండి తండ్రి. యవన ప్రాయంలో ఇష్టానుసారంగా జీవించక, నీ యందు భయభక్తులు కలిగి యవన ప్రాయంలో నిన్ను సేవిస్తే ఎంత దీవెన, యవన ప్రాయంలో నీ కొరకు జీవిస్తే ఎంత ఆశీర్వాదము, యవన ప్రాయంలో నాయన నీ అడుగు జాడల్లో నడిస్తే ఎంత గొప్ప భాగ్యము. అతి భాగ్యం మాలో ఉన్న ప్రతి యవనస్తునికి, ప్రతి ఒక్కరికి దయచేయమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.